పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు చిట్టి కథల పోటీకి వచ్చిన కథను విందాం. మిథిలా పట్టణాన్ని వెళ్ళిన జనక మహారాజు గొప్ప వేదాంతి. ఆయన రాజ్యంలో ఆడంగులు పిల్లలు కూడా వేదాంతులే అని వాడుక. ఈ మాట ఎంతవరకు నిజమో చూడాలని ఒకప్పుడు నారద మహర్షికి బుద్ధి పుట్టి మిథిలా నగరం చేరుకున్నాడు. అలసట కలగడం ఉన్న నారదముని చెయ్యి తలకింద చేర్చి ఒక చెట్టు నీడను విశ్రమించాడు. అది ఒక నీలాటి రేవు. అందుచేత ఆ ప్రాంతంలో అమ్మలక్కలు ఊసులాడుకుంటూ వస్తూ పోతూ ఉన్నారు. అందులో ఒక ఆమె రేవుకు వెళుతూ చెట్టు కింద పడుకుని ఉన్న నారదుడిని చూసి, ఓసి ఇదేమిటమ్మా అక్క, వాలకం చూడగా పైకి మహామునిలా కనబడుతున్నాడే కానీ తలగడాలేంది, నిద్రపట్టదు కాబోలు ఈయనకు, చేయి తలదిండుగా చేసుకుని ఎంత హాయిగా పడుకున్నాడో పాపం, ఈయనకు అన్నీ ఉడిగినాయి కానీ దేహాభిమానం మాత్రం ఇంకా పోయినట్టు లేదే అంటూ వెళ్ళిపోయింది. ఈ మాటలు చేయనబడగానే నారదుడు గభీయమంటూ తల కింద చేయి తీసివేసి ఏమీ ఎరగనట్టు పడుకున్నాడు. ఇందాకటి ఇల్లాళ్ళు రేవు నుండి నీళ్లు ముంచుకొని తిరిగి వస్తూ మళ్ళీ ఆయన వైపు చూశారు. మునుపు మాట్లాడిన ఆమె తన స్నేహితురాలతో, చూడవే అక్క, ఈ యతీశ్వరుడికి దేహాభిమానమే కాదు, అసలు ఆత్మాభిమానమే చావలేదు. నేను ఇందాక అన్న మాటలకు అభిమానపడి రోషం కొద్దీ తల కింద నుంచి చేయి తీసివేశాడు, ఇంత అహంకారం ఉన్న ఈయన కూడా ఒక ఋషేనా అంటూ పెదవి విరిచింది. ఇలా సంభాషిస్తూ ఇద్దరు నవ్వుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యంతో నారదుడు రెండవ కంటి వానికి కూడా తెలియకుండా తన లోకానికి తాను వెళ్ళిపోయాడు.